ఫ్యాన్కుర్తి పోటండి, మర్చిపోద్దు. సలాం అబ్బా, కేసావు ఫ్యాన్ గుర్తు పోటేయరా, మర్చిపోద్దు. ఇంకా చెప్పండి అమ్మా, ఫ్యాన్ ఈరోజు నేను జిల్లాలో ఊర్లో ఉన్నానండి. ఇక్కడ ఇన్ఛార్జి నరసింహారెడ్డి గారు మరియు చంద్రశేఖర్ రెడ్డి గారితో గడప గడప క్యాంపెయిన్ చేస్తున్నాను. స్పందన చాలా బాగుంది. ఇక్కడ వైఎస్ఆర్ సిపికి, జగనన్నకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎలక్షన్ పోలింగ్ దగ్గరకు వస్తున్న సమయంలోనే నేను చెప్పగలుగుతాను, ఈసారి తప్పకుండా మా మామగారు శిల్పామోహన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గట్టిగా గెలుచుకొని వస్తారు. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, 23వ తారీఖు పొద్దున్నే మీకు కుదిరినప్పుడు తొందరగా వెళ్ళి మీకు ఆలోచించి ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఓటేయమని కోరుతున్నాను. అలాగే ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని కూడా కోరుతున్నాను. ముందు గతంలో నాన్నగారు ఎన్నో రోడ్లు అయితేనేమి, ఊర్లు అయితేనేమి అన్ని ఇంకా శిల్పా సేవా సమితి ద్వారా కార్యక్రమాలు ఎన్నో చేశారు. అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడాలి అంతేగాని, ఏదో పక్కన వాళ్ళు మాకేదో మేమేదో తప్పు చేసినట్టు మమ్మల్ని నిందించడం చాలా తప్పండి. ఇదంతా జనాలు ఖచ్చితంగా గమనించాలి. అందరు నంద్యాల ప్రజలందరికీ ఒకటే నా విన్నపం, మీరందరూ ఆలోచించుకుని మంచి వ్యక్తిని ఎన్నుకోండి. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు కోటేసి నాన్నగారిని మంచి మెజారిటీతో గెలిపించండి.